హాయ్ అండి, వెల్కమ్ టు మయూర్ హోమ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు షాప్కి అయితే ఇంకా వెళ్ళలేదన్నమాట. ఎందుకోసం అంటే పాపకి కొంచెం ఫీవర్గా ఉంది. తనకి ఉప్మా అది చేసి ఇచ్చిన తర్వాత వెళ్దాము అన్నట్టుగా ఇప్పుడు ఉప్మా అయితే చేస్తున్నాను. చేసి తను తిన్న తర్వాత టాబ్లెట్లు వేసుకున్న తర్వాత షాప్కి అయితే వెళ్తాను. ఇంట్లో ఉంటే టైం అనేది గడపదు కదా. షాప్కి వెళ్తేనే ఎవరో ఒకరు వస్తూ ఉంటారు, ఏదో ఒక పని బిజీలో పడిపోతూ ఉంటాను. అందుకోసమే షాప్కి అయితే వెళ్ళడం జరుగుతుంది. కొన్ని డేస్ తర్వాత షాపు ఉంచాలా వద్దా అనేది ఆలోచించుకొని ఇంట్లోకి తీసుకురావాలని అనుకుంటున్నాను. ఎందుకు ఈ డెసిషన్ నేను తీసుకున్నాను అంటే, ఇంట్లో షాపు రెండు మెయింటైన్ చేయాలంటే కష్టమవుతుంది. షాపే తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటే ఏంటి అంటే ఇటు పిల్లల్ని చూసుకున్నట్టు ఉంటుంది, అలాగే నాకు కూడా కొంచెం రెస్ట్ దొరుకుతుంది కాబట్టి అలా అనుకుంటూ ఉన్నాను. మీరందరూ ఏమంటారు అనేది కింద కామెంట్ చేయండి. నేను ఒకటే నమ్ముతూ ఉంటాను ఫ్రెండ్స్, ఏంటి అంటే మనం చేసే పనిలో నిజాయితీగా కాన్ఫిడెంట్గా చేయగలిగితే ఎక్కడున్నా మనకు కస్టమర్లు అయితే వస్తూ ఉంటారు. ఆ విషయాన్ని మీ అందరితో నేను షేర్ చేస్తూ ఉన్నాను అన్నమాట. ఎందుకు ఈ విషయం మీ అందరికీ చెప్తున్నాను అంటే, నేను ఫస్ట్ నుంచి తెచ్చుకున్న పేరు నమ్మకం అలాంటిది కాబట్టి దగ్గరున్న దూరమున్న వచ్చేవాళ్ళు ఎలాగైనా వస్తారు కాబట్టి ఇంట్లోకే తీసుకురావాలని అయితే ఫిక్స్ అయిపోయాను. అక్కడిక్కడ చాలా ఇబ్బంది అయిపోతుంది అన్నమాట. ఇంకా ఇంట్లోకి వెళ్ళలేదు. 7th రోజు వెళ్ళాలి. అప్పటిలోపు ఇల్లు అనేది క్లీనింగ్ అదంతా చేయవలసి ఉంటుంది కాబట్టి అదంతా స్టార్ట్ చేయాలి ఇంకా పని. ఇంకా కొన్ని పేపర్స్ అవన్నీ రావాలి. ఆ పేపర్స్ అన్నీ చేయాలంటే ఇంకా కొంచెం టైం పడుతుంది. ఇంకొక 1 డేలో అవన్నీ అయిపోతాయి. అవన్నీ క్లియర్ అయిన తర్వాత ఇంటిని నీట్గా సర్దడం అదంతా చేయాలని అనుకుంటున్నాను. ఇల్లంతా చాలా అంటే చాలా మెస్సీగా అయిపోయింది. అసలు ఇల్లు చూస్తే ఒక రకంగా చెప్పాలంటే ఏడుపు వస్తుంది అన్నమాట. ఆ ఇల్లు ఇలాంటి సిచ్యువేషన్ ఏంట్రా అన్నట్టు అనిపిస్తుంది. కానీ లైఫ్ అన్నాక తప్పదు కాబట్టి ఫేస్ చేయాలి. మనం ఏదో ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం కానీ దేవుడు మనం అనుకున్నట్టు అన్నీ ఇవ్వలేడు కదా. కొన్నిటిని భరించడం కూడా నేర్చుకోవాలి, కొన్నిటిని మర్చిపోవడం కూడా నేర్చుకోవాలి అని నాకు అనిపిస్తుంది. ఖచ్చితంగా అలా ఉండడానికి ప్రయత్నిస్తాను. మొన్న హాస్పిటల్కు వెళ్ళిన విషయం కూడా మీ అందరికీ చెప్పాను కదా. ఎందుకు వెళ్ళాను అంటే, మనం మానసికంగా స్ట్రాంగ్ ఉండాలి అంటే కొన్ని విషయాలలో మనం స్ట్రాంగ్ ఉండాలి అంటే ఉండలేకపోతాం. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నేను పడిన ట్రబుల్స్ అలాంటివి, మళ్ళీ ఇంట్లోకి వచ్చిన తర్వాత ఆయనతో ఉన్న మెమొరీస్ అవన్నీ చాలా అంటే చాలా హ్యాపీగా ఉండేవి. మళ్ళీ లైఫ్లో మళ్ళీ ఇంత పెద్ద సిచ్యువేషన్ క్రియేట్ అయిన తర్వాత మానసికంగా చాలా డిప్రెషన్కి అయితే వెళ్ళిపోయాను. మనకు డిప్రెషన్ ఉందని చెప్పేసి ఎదుటి వాళ్ళను ఎవరిని కూడా ఇబ్బంది పెట్టొద్దు. నా మాట ద్వారా నా ప్రవర్తన ద్వారా ఎవరిని ఇబ్బంది పెట్టొద్దు అనేది నా ఆలోచన. అందుకే సాధ్యమైనంత వరకు నా లైఫ్లో ఏదైతే ఫేస్ చేస్తున్నానో దానిని ఫేస్ చేయడానికే నేను రెడీ అయ్యాను. కాకపోతే ఏంటి అంటే ముందుకు వెళ్ళే క్రమంలో అడ్డంకులు, ఎన్నో బాధలు, ఎన్నో ఇబ్బందులు వస్తూ ఉంటాయి. కానీ తప్పదు కదా, మనం సక్సెస్ కావాలి అంటే కొన్నిటిని భరించాలి. ఇంకా భరించడానికే సిద్ధంగా ఉన్నానన్నమాట. నా వల్ల ఒక్కరు కూడా ఇబ్బంది పడడం నాకు ఇష్టం ఉండదు. ఇబ్బంది పెట్టకుండా ఉండనికే ప్రయత్నించాలని డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాను. చాలా అంటే చాలా
ప్రశాంతంగా ఉంటుంది, నిద్ర కూడా బాగా అంటే బాగా పడుతుంది అన్నమాట. చాలా హ్యాపీగా ఉంది. మనిషికి నిద్ర అనేది ఉంటే మనం ఎంత లోకి వెళ్ళిపోయినా కూడా మళ్ళీ బయటకు రాగలుగుతాం. ఒక రకంగా చెప్పాలంటే నేను ఫస్ట్ నుంచి నిద్ర అనేది చాలా తక్కువగా పోతూ ఉండేదాన్ని. 3కి లేవడం ఇలా మీ అందరికీ తెలిసిన విషయమే, నా వీడియోస్ ఫాలో అయ్యే ప్రతి ఒక్కరికి. కాకపోతే ఇప్పుడున్న సిచ్యువేషన్లో నాకు నిద్ర అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ కాబట్టి కొన్ని నిద్ర ట్యాబ్లెట్లు అవన్నీ ఇచ్చారనమాట. వేసుకోవడం వల్ల కొంచెం నేను నన్ను నేను బయటకైతే తెచ్చుకోగలుగుతున్నాను. ఇంకా షాప్ అయితే ఇంట్లోకి తీసుకొచ్చి పెట్టుకున్నాం అనుకోండి, ఇంకా ఏదైనా కొత్త మోడల్స్ ఏమైనా కుట్టి మీ అందరికీ చూపించవచ్చు. ఆ షాప్లో అయితే అక్కడే ఇక్కడ ఇబ్బంది అవుతుంది అని ఆలోచించి ఇలాంటి డెసిషన్ అయితే తీసుకోవాలని అనుకుంటున్నాను. మీరేమంటారు అనేది కింద కామెంట్ చేయండి. నేను ప్రతి విషయం మీ అందరితో షేర్ చేస్తున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం అయితే మర్చిపోకండి. నన్ను ఇష్టపడేవాళ్ళు, నా మంచిని కోరుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి మీ అందరి ప్రేమను ఆ భగవంతుడు నాకు అందించాడు, దానికి నేను చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను. అయితే ఈ విషయంలో నేను తీసుకున్న డెసిషన్ కరెక్టా కాదా అనేది కింద కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. సరే అయితే బాయ్ బాయ్.